मीनाक्षी कास्ता टिफिन तिनिपिस्तावा प्लीज ओके श्वेतन तीसुकोदां पदंडी पदंडी वद्दु बाबू एक्कडो चोट ना बिड्ड बतिके उंदन्न तृप्तैना माकु मिगलनिव्वु मगाडी जीवितंलोनैना आडदानि जीवितंलोनैना ఒక్కరి జీవిత భాగస్వామి ఓ అమ్మాయి మెళ్ళో తాళి కట్టావు నీ భార్య అయిపోయింది ఇక మంచైనా చెడైనా అన్ని ఆ అమ్మాయితోనే అదే మీ నాన్న కల కోరిక ఆ కోరికని కాలరాయొద్దు మీ నాన్న కల నెరవేర్చు అప్పుడే మీ నాన్నకు ఆత్మశాంతి అంకుల్ అది అన్ని ప్రేమలు పెళ్లి దాకా వెళ్ళకపోవచ్చు కానీ పెళ్ళయ్యాక మాత్రం ప్రేమించొచ్చు ప్రేమని పొందొచ్చు ఆ ప్రేమ కోసం ప్రయత్నించు శ్వేతని మమ్మల్ని మా కుటుంబాన్ని మర్చిపో దయచేసి ఇంకెప్పుడు మా ఇంటి వైపు రావద్దు पापा शारदा पता నారాయణ నారాయణ చూడు రవీంద్ర హై కమాండ్ పై కమాండ్ అన్ని కమాండ్లు మన చేతిలోనే ఉన్నాయ్యా అన్ని మన కనుసనల్లోనే ఉన్నాయి మనకు సీటు వచ్చి తీరుతుంది చూడు ఎన్నాళ్ళు ఇటుక మీద ఇటుక పేర్చి ఇల్లు కట్టినట్టుగా ప్లాన్ ప్రకారంగా పనులు చేసుకుంటూ వస్తున్నానయ్యా స్కూల్ కట్టించింది కళ్యాణ మండపాలు కట్టించింది సామూహిక వివాహాలు చేయించింది బాంబులు అమ్ముకుని బడుగు బలహీన వర్గాలకి బాత్రూములు కట్టించింది అంతా మన రాజకీయ భవిష్యత్తు కోసమేనయ్యా మనం ఎంత యదవలమైనా ప్రజలకి మన మీద అభిమానం ఉంది ఆ అభిమానం వికటించిన రోజున అల్లకల్లోలమే నువ్వు ఫోన్ పెట్టేవయ్యా ఆ హైకమాండ్ కి మన సంగతి బాగా తెలుసు మనం గెలిచి తీరుతాం సీటు మనకే వస్తుంది రాదు రాదుగాక రాదు మీకు టికెట్ రాదు పదవి రాదు నోటికొచ్చినట్టు వాగుతున్నావు వాగటం కాదండి బాబు ఇది అక్షర సత్యం మీ పదవి పరువు రెండు గంగలో కలవబోతున్నాయి నారాయణ నారాయణ ఏంటే లాయరు నీ గోళ అసెంబ్లీకి వెళ్ళి అధ్యక్ష అందామని కలగంటే నువ్వేంటే అపశకున మాటలు మాట్లాడతావు మీకు ఆపద ముంచుకొస్తుంది మీ కలలు కాలి బూడిద కాబోతున్నాయి అది మీకు తెలియట్లేదు చూడలేరు ఉరుములు లేకుండా వాన నోట్లు లేకుండా ఓట్లు రాలవయ్యా 1000కో ఓటు కొంటా తుపాకులతో బెదిరిస్తా బాంబులతో అదిలిస్తా అవసరమైతే కాళ్ళు పట్టుకుంటా వినకపోతే చంపేస్తా కానీ గెలుస్తా ఎలా గెలుస్తారు ఎలా గెలుస్తారని జిల్లా జిల్లా మొత్తం నా గుప్పిట్లో ఉందయ్యా. కానీ మీ కేసు కోర్టులో ఉంది. ఆ రిపోర్టర్ గాడి మర్డర్ కేసు కోర్టులో ఉంది. అది చిలికి చిలికి గాలివానైంది, చినికి చాటైంది. ఏమంటున్నావయ్యా? మరీ అంత ఆశ్చర్యపోకండి. నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను, రాజకీయంలోకి రాబోతున్నారు, రంగునీళ్లు ఒంటి మీద పోసుకోకండి, హిస్టరీ క్లీన్గా ఉంచుకోండి అని. విన్నారా? ఇప్పుడు చూడండి, మరో 15 రోజుల్లో కేసు జడ్జి గారి ముందుకు రాబోతుంది. ఇదిగో లాయరు, ఏకచకాలాడమాక నాకు కాలుద్ది. అయ్యా మీకు దండం పెడతాను బాబు. మీ కేసు గురించి నా శాయశక్తులా ప్రయత్నం చేశాను, కానీ ఆపలేకపోయాను. నేనేం చెప్పాను? కేసు పెట్టిన ఆ రిపోర్టర్ గాడి వైఫ్ని, వాళ్ళు మీ కార్యకలాపాలపైన తయారు చేసిన ఫైల్ని పట్టుకోండి అన్నాను. విన్నారా? ఇప్పటికీ తేలలేదు. నారాయణ నారాయణ, మా ఎదవ ఆ పని మీదే ఉన్నారయ్యా, కానీ దొరకలేదు. మర్డర్ చేసినప్పుడు చూసిన సాక్షి కోసం కూడా జల్లిడేసి గాలిస్తున్నారు, కానీ నా అదృష్టం గాడిదలు కాస్తుంది. అలా అంటే కుదరదండి, టైం లేదు. మీరు గాని ఎలాగోలా ఆ ఫైల్ ని గాని ఆ రిపోర్టర్ గాడి వైఫ్ ని గాని పట్టుకోకపోతే మీరు కోర్టు మెట్లెక్కడం ఖాయం. దుమ్మిలు చేశాను, దోపిడీలు చేశాను, మర్డర్లు చేశాను, మానభంగాలు చేశాను. నా హిస్టరీ ఏంటో తెలీదా నీకు? ఎప్పటిదాకా కోర్టు మెట్లు కాదు కదా, పోలీస్ స్టేషన్ గుమ్మం కూడా చూడలేదు. అలాంటిది పాపీ పాపీ. కంట్రోల్ కంట్రోల్. ఆవేశం పరిష్కారం కాదు. మనసును ఆధీనంలోకి తెచ్చుకో, మనసును ఆధీనంలోకి తెచ్చుకో. అయ్యా మీరేంటో నాకు తెలుసు, మీ బాధ ఏంటో నాకు అర్థమైంది, కానీ సమయం మించిపోతుంది. మీరు 10 రోజుల్లో కానీ ఆ ఫైల్ తీసుకురాకపోతే కోర్టు మెట్లెక్కక తప్పదు. మీకు టికెట్ రావడం జరగదు. 30 ఏళ్ల కలయ్యా ఇది. అలాంటిది ఒక ఆడదాని వల్ల నా కలలన్నీ కలలైపోతుంటే చూస్తూ ఊరుకోలేను. దాన్ని చంపేస్తా. సార్ ముందు ఆ ఫైల్ సంపాదించండి, ఆ తర్వాత దాన్ని చంపేయచ్చు. నేను వస్తాను సార్. అయ్యా ఇప్పటికైనా ఈ విషయం చిన్నబాబు గారికి చెప్పండి అయ్యా. पड़ता ना भी चाहिए तुम्हें वो तुम्हें ना उधर पिटा नहीं भाई माफ करो भाई। వదలండి మీ కాళ్ళు పట్టుకుంటాను भाई నన్ను వదిలి పెట్టండి भाई। వద్దు भाई నన్నేమి చేయొద్దు వద్దు भाई। ముంబైలో బ్రతకాలంటే ఉండాల్సింది ల్యాండ్ కాదు ఈ భద్రాభాయ్ అంటే భయం అది నీకు లేదు తప్పైపోయింది భాయ్ నేను ఆ ల్యాండ్ 10 కోట్లు ఇచ్చుకున్నాను భాయ్ ఇప్పుడు అది ఫ్రీగా ఇమ్మంటే ఎట్లా భాయ్ 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 రాయ్ ఎదగడంలో పడి బతకడం మర్చిపోయావు తప్పు చేశావు ప్లీజ్ భాయ్ మాఫ్ కరో భాయ్। మాటలతో పోతుంది అనుకొని నా మనిషిని పంపాను కానీ నువ్వు కత్తి దాకా తీసుకొచ్చావురా వద్దు భాయ్ వద్దు భాయ్ నన్ను విడిచిపెట్టు భాయ్ నీకు దండం పెడతాను విడిచిపెట్టు భాయ్ నీకు దండం పెడతాను వద్దు భాయ్ ఈ బుద్ధి ముందుండాలి వద్దు భాయ్ వద్దు नहीं भाई नहीं नहीं वद्दू भाई रखो मुझे मारना को वद्दू रखो रखो అన్నా తీసుకెళ్లి సముద్రంలో పడేయండి అలాగా అన్నా చెప్పు నాన్న. రేయ్ భద్రా, నువ్విలా ఫోన్లో మాట్లాడటం కదరా, ఒకసారి అర్జెంట్ ఇక్కడికి వచ్చే చెప్తాను. నాన్న దీనికైనా ఎంత టెన్షన్ పడుతున్నావు? ఇప్పుడు మనకు కావాల్సింది ఆ రిపోర్టర్ గారి పెళ్ళం కాదు, దాని దగ్గరున్న ఫైల్. ఒరే నువ్వు ఎట్టాగైనా చేసి ఆ ఫైల్ ఇక్కడ తీసుకురావాలరా, లేకపోతే నా రాజకీయ జీవితం మట్టిపోతుంది. నేను ఉండగా అలా జరగనిస్తానా? నీకు నెంబర్ ఇస్తాను, ఫోన్ చేయి, పని జరిగిపోతుంది. ఎవరిదా నెంబరు? నా ఫ్రెండ్ బలరాం. వెళ్ళి వాణ్ణి కలు, ఆ ఫైల్ ఎక్కడున్నా తీసుకొస్తాడు, పువ్వుల్లో పెట్టి మరీ ఇస్తాడు. ఆ బలరాంతో పని జరిగిపోతుందంటావా? మనకన్నా ఖతర్నాక్. నెంబర్ నోట్ చేసుకో. రే ఓ నెంబర్ నోట్ చేసుకో. అలాగయ్యా, చెప్పండి అయ్యా. చెప్పరా. โอเคนะโอเค కరుణ ఇంకాస్త పైకి, చాలా ఇంకొంచెం 1 ఇంచ్. ఇప్పుడు ఓకే. కనకం అక్క చూడు, ఈ ఫోటో కొంచెం పైకి. అలాగే చూడు, సమానంగా ఉండేలా. చూడు అక్కడ పెట్టే. నువ్వేంటి అలా చూస్తున్నావు? ఆ బొమ్మ అక్కడ పెట్టు. ఎక్కడమ్మా? బెడ్ మీద. బెడ్ మీద బొమ్మ ఎందుకమ్మా? ఆడుకోవడానికే. నోరు మూసుకొని చెప్పింది చెయ్యి. సరే అమ్మా. రామా రామ మీనాక్షి, అత్తయ్య గారు ఏంటివన్నీ? బుజ్జి బుజ్జి బొమ్మలు. దేనికి? మీకోసమేనమ్మా. అర్థం కాలేదా? త్వరలోనే పిల్లలతో ఇల్లంతా కలకల్లాడాలని నీ గదిలో బొమ్మలు పెట్టిస్తోంది మా అక్క. అదేంటమ్మ గారు, కాపురం చేస్తే పిల్లలు పుడతారు గాని బొమ్మలు పెడితే పిల్లలు పుడతారా? ఏంటే నోర్లేస్తోంది? అమ్మ మీనాక్షి, ఈ బొమ్మల్ని చూసినప్పుడల్లా నా మనసులో కోరిక మీకు గుర్తు రావాలి. నాకు తొందరలోనే మనవణ్ణివ్వాలి. ఇలాంటి బొమ్మలు గదిలో ఉంటే ఆలుమగల మనసు ఆహ్లాదకరంగా ఉంటుందని నా నమ్మకం. ఇదిగో మీనాక్షి, ఇచ్చేది మనవండి కాదు, మా బావగారిని. మళ్ళీ మా బావగారు ఇంట్లో పుట్టాలి, మేమందరం ఆయనతో ఆడుకోవాలి. కనకం గారు, అపర్ణ గారిని చూస్తుంటే ఎప్పుడెప్పుడు మనవడు వస్తాడా, ఎప్పుడెప్పుడు ఆడిద్దామా అని ఎదురు చూస్తున్నట్టున్నారు. రాబోయే మనవడి మీద ఎంత ప్రేమో. ప్రేమ మనవడి మీద కాదు కరుణ, మా బావగారి మీద. ఆయనే మీనాక్షి కడుపున పుడతారని మా అక్క విశ్వాసం. ఊరుకోండి అమ్మగారు, నిన్న శోభనమైంది అప్పుడే పిల్లలు పుడతారా? బిడ్డూరం కాకపోతే వసంత నీ నోరు కుట్టేస్తానే. కనకం ఈ బొమ్మలన్నీ ఏంటి? చూస్తే అర్థం కావడం లేదా? కొత్త దంపతుల గదిలో బొమ్మలు ఎందుకు పడతారు? ఆడుకోవడానికి. తమరి మెదడు అంతే, వాళ్ళు ఆడుకోవడానికి కాదండి, మనం ఆడుకోవడానికి ఓ బాబునిస్తారు అని. అర్థం కాలేదే. అబ్బా పిల్లలు పుడతారనండి, వెర్రి మా లోకం. అయితే నేను కూడా మన రూమ్ లో ఓ డజన్ బొమ్మలు అంటించనా? అబ్బో సంబడం, అదొక్కటే తక్కువ. మీనాక్షి అబ్బాయి వచ్చాడు, నేను చెప్పింది గుర్తుంది కదా? ఏం చెప్పావే? అబ్బా ఏదో చెప్పాలే, మీరుండండి. ఇదిగో క్రిష్, ఈ బొమ్మలు చూడు, ఇలాంటి దబ్బ పండ్లాంటి పిల్లాడు కావాలి మాకు.